AP Bhavanlo Tupaki misfire Ghatanalo Inspector Ravikaran Edamakaliki Gayamaindi AP Bhavanloni Room No. 404 Lo ee misfire Jarigindi DSP Srinivas Inspector Ravikaran AP Bhavanloni Room No. 404 Lo Digaru Aite Training Veltaniki Mundu Srinivas Tana Pistolu Subram Chesukuntundaga Tupaki Pelinattu Telustondi ee Ghatanalo Inspector Ravikaran Ane Maro Police Adhikariki Edamakaliki Gayalayyayi Ayananu Hutahutina Aspatriki Taralincharu Prastutam Ravikaranku Elanti Pramadam Ledani Doctorlu Chepparu హైదరాబాద్ కు చెందిన డిఎస్పీ శ్రీనివాస్ ఐకరా సమితి పీస్ కీపింగ్ ఫోర్స్ లో ట్రైనింగ్ కోసం ఢిల్లీ వచ్చారు హైదరాబాద్ కే చెందిన మరో అధికారి ఇన్స్పెక్టర్ రవికిరణ్ కూడా ఆయనతో పాటే రూమ్ నంబర్ 404 లో దిగారు ఉదయం ట్రైనింగ్ కు వెళ్ళబోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది సంఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు అయిన తర్వాత ఏం భయపడలేదు ఇంట్లో వాళ్ళు చెప్పేశారు డిఎస్పీ మీరు ఏంటి యుఎన్ యుఎన్ కి టెస్ట్ జరుగుతుంది అందులో ఇక్కడ ఇంగ్లీష్ డ్రైవింగ్ ఫైరింగ్ టెస్ట్ జరుగుతుంది ఇందులో క్వాలిఫై అయినారు ఎంతమంది వచ్చారు ఏపీ తెలంగాణ నుంచి 15 మంది ఇంకా ఏపీ నుంచి 9 మంది డిఎస్పీ సార్ డిఎస్పీ శ్రీనివాస్ సాయంత్రం క్లీన్ చేస్తుంటే మీరు రాక క్లీన్ చేస్తాను కొట్టండి అంటే వెపన్ మీదే కదా వెపన్ ఆయన వెపన్ ఆయన ఏం వెపన్ సార్ అది ఆయన ఏపీ భవన్లో జరిగిన గన్ మిస్ ఫైర్ ఘటన తీరుపై అప్డేట్స్ని మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం సురేష్ కాల్పుల ఘటన ఎలా జరిగింది అధికారులు ఏమంటున్నారు ఏ భోగి ఈరోజు 11:40 సందర్భంలో ఏపీ భవన్లోని తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 404 రూమ్ లో జరిగినటువంటి సంఘటన కలకలం రేపింది మిస్ ఫైర్ అయింది డిఎస్పీ శ్రీనివాస్ అలాగే ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి రవికిరణ్ ఇద్దరు కూడా 404 రూమ్ లో ఉంటున్నారు ఈరోజు యునైటెడ్ నేషన్ కి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అలాగే ఫైరింగ్ దీంతో పాటు ఫిజికల్ గా రన్నింగ్ విషయం పైన అటెండ్ అయ్యేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో పిస్టల్ ను క్లీన్ చేసినటువంటి 9mm పిస్టల్ ఇది ఈ 9mm పిస్టల్ ను క్లీన్ చేసినటువంటి డిఎస్పీ అయినటువంటి శ్రీనివాస్ ఎదురుగా ఉన్నటువంటి రవికిరణ్ మిస్ఫైర్ అవడం కారణంగా రవికిరణ్ లెఫ్ట్ లెగ్ లో ఉన్నటువంటి కింది పాదం దగ్గర ప్రాంతంలో పాదం దగ్గర బుల్లెట్ దూసుకుపోవడం కారణంగా తీవ్ర గాయాల పాలయ్యారు ప్రస్తుతం ఆర్ఎంఎల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రవికిరణ్ ఇన్స్పెక్టర్ దాదాపుగా 3 నెలల పాటు ఆయన రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అధిక ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్లు కూడా ఈ రోజు హాస్పిటల్లోనే ఉంచుకోబోతున్నారు రేపు ఆయన్ని డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ముందుగా ఏపీ భవన్ కి సంబంధించినటువంటి తెలంగాణ భవన్ అధికారులు సమాచారాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ ఆర్ఎంఎల్ హాస్పిటల్ కు ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లినటువంటి సందర్భంలో అక్కడ ఖచ్చితంగా ఈ పిస్టల్ కు సంబంధించినటువంటి కాల్పులకు సంబంధించిన మిస్ఫైర్ కాబట్టి పోలీసులు ఎంటర్ అయ్యారు పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు విచారణకు ఏపీ భవన్ కి రావడంతో అసలు విషయాలన్నీ కూడా అధికారులు వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం రవికిరణ్ సేఫ్ గానే ఉన్నాడు ఆయనతో పాటు దాదాపుగా 15 మంది తెలంగాణకు సంబంధించి ఇన్స్పెక్టర్లు అలాగే డిఎస్పీలు యునైటెడ్ నేషన్ కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ కు సంబంధించి వాళ్ళు రిక్రూట్మెంట్ విషయం పైన ఢిల్లీకి రావడం జరిగింది ప్రస్తుతం రవికిరణ్ అలాగే డిఎస్పీ శ్రీనివాసులు ఇద్దరు కూడా శాంతినగర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి శాంతినగర్ టీమ్ లో మెంబర్స్ గా ఉన్నటువంటి వీరు ఇరువురు కూడా 2 రోజుల కిందటమే ఢిల్లీకి రావడం జరిగింది ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పోలీసులు కూడా దాదాపుగా 9 మంది ఇదే యునైటెడ్ నేషన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యి రిక్రూట్మెంట్ విషయంలో వాళ్ళు ప్రయత్నాలు చేసేందుకు ఢిల్లీకి రావడం జరిగింది ఏపీ భవన్ లోని తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 404 రూమ్ లో వాళ్ళు ఉన్న సందర్భంలో ఈ రోజు ఉదయం యునైటెడ్ నేషన్ ప్రోగ్రామ్ కు హాజరయ్యేందుకు వెళ్లే సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం అయితే రవికిరణ్ ఆయనతో మాట్లాడడం జరిగింది ఎన్టీవీకి సంబంధించినటువంటి బృందం మనం వెళ్ళి చాలా ప్రస్తుతం అయితే కాల్పుల కారణంగా కాలుకు తగలడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుతం తాను తేరుకుంటున్నాను ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ ట్రీట్మెంట్ బాగానే ఉంది ఆర్ఎంఎల్లో డాక్టర్లు రేపు డిశ్చార్జ్ చేస్తారని చెప్పి కూడా
మీడియాతో ఆయన మాట్లాడడం జరిగింది భోగి. ఓకే, థ్యాంక్ యూ సురేష్.